हाय अंडी, वेलकम टू पूर्विका रेसिपीज। ఈ రోజు మీకు చూపించబోయే రెసిపీ చికెన్ బిర్యానీ, కుక్కర్ స్టైల్లో చూపించబోతున్నాము। ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన కుక్కర్ పెట్టుకోవాలి। ఇప్పుడు కొద్దిగా ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 బిర్యానీలోకేసుకునే ఆకు, పట్ట, లవంగ, ఏలకలు, కొద్దిగా సాజీరా, ఇప్పుడు ముందుగా పచ్చి మిరపకాయలు తరిగి పెట్టుకున్నవి ఒక 4-5 పచ్చి మిరపకాయలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత पचिमिपका कुछ वेगन तरह इन वेवाली आयन पीस रू इला आयन गोलन ब्रउन कलर वरकू वेवाली इला आयन गोलन कलर वरकू इला वेवाली देन कंटे इला वेव बिर्यानी की मंच कलर वस्तु टेस्ट वस्तु ఇప్పుడు ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి। ఇది కూడా కాసేపు 5 నిమిషాలు ఇలా వేగని ఇవ్వాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చి వాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు బాగా వేయించుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోల్ని ఇలా వేసుకొని ఇది బాగా వేగే వరకు వేయించుకోవాలి। ఇలా టమాటో బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి। ఒక 1/2 అవర్ ముందు చికెన్ ని ముందుగా కలిపి పెట్టుకున్నానండి। అందులో చికెన్ లో కొద్దిగా సాల్ట్, కారం, పట్ట మొగ్గ, పట్ట, లవంగం, ఇలాచి 3 ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్, కొద్దిగా ధనియాల పొడి ముందుగా కలిపి పెట్టుకున్నాను। ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ని ఇప్పుడు టమాటో, పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకోవాలి। చికెన్ ఒక 15 నిమిషస్ ఇలా కసేపు మనం వేయించుకోవాలి। इला चिकेन 15 मिनट्स बागा उड़कीन तरवाता 3 टेबल स्पून पेरुगु वेसुकोवाली। पेरुगु वेसिन तरवाता बागा कलुपुकोवाली। मुंदुगा 3 ग्लासुलु बासमती राइस नी कड़िगि पेट्टुकुन्नामंडी। నేను ఈ కప్పుతో రైస్ తీసుకున్నానండి। ఇదే కప్పుతో ఒక కప్పుకి ఒక కప్పు రైస్ కి 1.5 కప్పు వాటర్ అండి। 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి। దేనికంటే మనకు చికెన్ లో కొంచెం వాటర్ లాగానే ఉంటుంది కదండి, దానికని రైస్ కూడా ఇప్పుడు వాటర్ తో పాటి రైస్ కూడా వేసేసుకోవాలి। ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు ఇలా కుక్కర్ కి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఎంతో ఈజీగా టేస్టీగా చికెన్ బిర్యానీ రెడీ। మీరు ఒకసారి కుక్కర్ స్టైల్లో బిర్యానీ ఎలా ఉందో చేసి చూసి కామెంట్ బాక్స్ లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।